ఈ రోజు సంగారెడ్డి జిల్లాకి యాత్ర ప్రవేశించింది. ఇప్పటికీ 10 కిలోమీటర్లు నడిచాము. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ కోహిర్ మండలంలో యాత్ర సాగుతా ఉంది. కోహిర్ మండలంలో ప్రధానంగా రైతాంగం వాణిజ్య పంటలు వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గిట్టుబాటు ధరలు లేవు. అట్లాగే కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతోటి రైతులకు భ్రమలు కల్పించింది. ఇప్పటికీ 2 కిస్తీలు ఇచ్చింది. అది వడ్డీలకే సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. రుణాలన్నీ కూడా యథాతథంగా ఉన్న పరిస్థితి ఉంది. అందుకని రైతాంగానికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పి ఈ పాదయాత్ర ద్వారా రైతాంగం డిమాండ్ చేస్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్న పారిశ్రామిక ప్రాంత కార్మికుల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. కనీస వేతనాలు 2.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కనీస వేతనాలు పెంచలేదు. కనీస వేతనాలు పెంచాలని చెప్పి ఇక్కడ కార్మిక వర్గం డిమాండ్ చేస్తా ఉంది. అట్లాగే ముఖ్యంగా ఈ ప్రాంతంలో దళితుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గ్రామాల్లో నేటికి 2 గ్లాసుల విధానాలు, అట్లాగే దేవాలయాల్లోకి ప్రవేశం లేదు. అనేక గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవు. ఈ రకంగా సామాజిక అంశాలని కూడా పరిష్కారం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు పాదయాత్రకు పిటిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి, ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.